माजी एंपी अप्पय्य दोर वर्धंति सందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పయ్య దొర ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా భావనపాడు పోర్ట్, కాశీబుగ్గ గేట్ బ్రిడ్జ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆప్సర్ ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దొర కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు. అటువంటి లాజిస్టిక్ ఇష్యూస్ అన్నిటి కూడా సార్ట్ అవుట్ చేశామని చెప్పి సందర్భంగా మీకందరికీ తెలియజేస్తూ అతి త్వరలోనే పార్టీ అంటే మిగిలిపోయినటువంటి పార్టీ టెండర్కి వెళ్తుందని చెప్పి సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉంటాం. మరి అలాగే ఆయన ఆశయం పలాస మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీరు అందించాలి, రెండు మూడు పంటలు పండే విధంగా ఈ పలాస మండలాన్ని తయారు చేయాలని చెప్పి ఆయన కలవగనేవారు. ఆ టైంలో ఆయనకి అటాచ్డ్గా ఉన్నటువంటి నందిగం మండలం కానీ మరి అలాగే నెలియపుట్టి మండలంలో ఉన్న కొంత ప్రాంతం కనీసం రెండు మూడు పంటలకు అవసరమయ్యేటటువంటి సాగునీరు అందివ్వాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు త్వరగారు కంబైన్డ్గా ఆలోచన చేసి ఆఫ్షోర్ ప్రాజెక్ట్ని ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ సైతం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అన్ని పనుల్ని పూర్తి చేశామని మరొక ఒకటి రెండు క్యాబినెట్లలో ఆ ఫైల్ క్యాబినెట్ ముందుకు రాబోతుందని ఖచ్చితంగా ఈ సంవత్సరం దాన్ని మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. మరి అలాగే తొలగారుకున్నటువంటి మరొక లక్ష్యం వంశధార నీతిని సమయానికి అందరికీ అందివ్వాలి అన్నటువంటి. మరి లాస్ట్ ఇయర్ మొదటిసారిగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదృష్టశాత్తు వర్షాలు బాగుండి మొత్తాన్ని పరిశీలిస్తే ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి పరిస్థితుల వల్ల అక్కడ మోటార్ రిలీజ్ చేసినప్పటికీ టెయిలెండ్కి రీచ్ అవడానికి అవసరమైనంత పరిమాణంలో వాటర్ రాలేకపోవటం వల్ల ఈసారి రైతులు కొంత నిరాశ చెందారని నేనైతే భావిస్తూ ఉన్నాను. మరి అలాగే మొన్ననే నేను ఒక వ్యక్తిగతమైనటువంటి పని మీద పూర్ణిమకి వెళ్తున్నప్పుడు అటువైపు రైతులు ఇంతవరకు ఉబాలైతే చేసుకోలేదు. చాలా బాధాకరమైన విషయం. ఇదే విషయం మీద మొన్న కేబినెట్లో సైతం ముఖ్యమంత్రి గారు నేరుగా స్పందించి వంశధార తేలేని వాళ్ళకి ఓటర్ ఇవ్వలేని పక్షంలో కంటింజెన్సీ ప్లాన్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి రైతులందరినీ కూడా ఆదుకోమని చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి మన ప్రాంతం పట్ల, మన ఏరియా పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దొరగారి మీద ప్రత్యేకమైన అభిమానం చూసి మన ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం పట్ల ప్రత్యేకమైన అభిమానంతో ఉన్నారని ఖచ్చితంగా దొరగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మనకి ముందు నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పెద్దలు మనకి వెంకటరమేశ్వర్ కానీ లేకపోతే రామరమేశ్వర్ కానీ ముఖ్యంగా ఉజ్జమేశ్వర్ అయితే ఏమిటి, వీళ్ళందరూ కూడా మనకు ముందు నుంచి వెన్నుగా దన్నుగా నిలబడి మనల్ని ఒక మంచి సక్రమైనటువంటి దారిలో తీసుకెళ్ళడానికి నిరంతరం కూడా పార్టీకి అండదండగా ఉన్నటువంటి హనుమంత్ ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం ఆయన ఆశయాలను కొనసాగించడం వాళ్ళ కుటుంబంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జోహార్ అప్పయ్య దొర గారు, జోహార్ అప్పయ్య దొర గారు, జోహార్ అప్పయ్య దొర గారు.